नेल्लूर जिला आत्मकूर नियोजकवर्गम उप एन्निकल्लो भागंगा अनंतसागरम मंडलम गौरवरम पंचायती नंदु विविध प्रांतालो इंटिंटा प्रचारम निर्वहिंचारु। भारतीय जनता पार्टी अभ्यर्थी गुंडलपल्ली भरत कुमार विजयमे लक्ष्यंगा इंटिंटा प्रचारम चेशारु। ఈ కార్యక్రమంలో ఆనంద్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో దళితుల మీద అనేక అరాచకాలు జరుగుతున్నాయని ఒక్కసారి బీజేపీ అభ్యర్థి భరత్ యాదవ్ ని గెలిపించుకొని మార్పును చూడాలి అని ఆయన ప్రజల్ని కోరారు। ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ తంగేడు కుంట ఆనంద్ నాయకులు కొండయ్య జగదీష్ నర్సప్ప తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఎస్సీలకు బీసీలకు పేదవాళ్ళకి ఒక ఇల్లు లే ఒక రోడ్డు లే ఒక కాలువ లే నిల్లు లే ఏ హెల్ప్ లేదు ప్రభుత్వం నుంచి। ఈ రోజు నరేంద్ర మోడీ గారు అంటే ఈయన ఈయన చేసి మనకు దాదాపుగానే కరోనా టైం నుంచి ఫ్రీ బీమ్ ఇచ్చేవాడు, కానీ ఇప్పుడు 2 నెలల నుంచి మీకు ఫ్రీ బీమ్ వస్తుందా? ఎందుకు రావట్లేదు? ఎందుకోసం రావట్లేదు? ఫ్రీ ఉన్నాయి కదా, ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీ అంటే నీ కాళ్ళ నొప్పికి ఆపరేషన్, బీద బీద ఒక్కరు చూడరు మా మాకము, అప్పుడు మనం దండాలు పెడతాం అక్కడి నుంచే, అవును మళ్ళీ ఏదైపోతుంది మా మాకాలు ఒక్కరు చూడరు, అందుకని రావాలి తాడో నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు అసెంబ్లీకి సంబంధించినటువంటి దాంట్లో మన ఈరోజు గౌరవరం సంజీవ్ నగర్లో ఈరోజు మన శ్రీ భరత్ కుమార్ అన్న గారి బలపరచడం కోసం మేము ఈరోజు ఈ రెండు విలేజ్లను పర్యటించడం జరిగినది। ఈరోజు ఈ పంచాయతీల్లో దాదాపుగా మన బీజేపీ భారతీయ జనతా పార్టీ ఏదైతే పథకాలు ప్రవేశపెడుతుందో వాటి గురించి మన నరేంద్ర మోడీ గారి గురించి వివరిస్తూ మన అన్నగారి గెలుపు కోసం అహర్నిశలుగా మేము ఎన్నో విధాలుగా సదువిధాలుగా ప్రతి ఒక్క గడప గడపకు ప్రతి ఒక్క వాడకు తిరిగి మన అంశాలపైన మన అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్క అంశాన్ని గుర్తుచేస్తూ కల్పి వాళ్ళకు గుర్తుచేస్తూ ప్రచారం చేయడం జరిగింది। దాదాపుగా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు అసెంబ్లీకి సంబంధించినటువంటి దాంట్లో మన అనంతసాగర్ మండలంలో ఈరోజు గౌరవరం సంజీవ్ నగర్లో ఈరోజు మన శ్రీ భరత్ కుమార్ అన్న గారి బలపరచడం కోసం మేము ఈరోజు ఈ రెండు విలేజ్లను పర్యటించడం జరిగినది। ఈరోజు ఈ పంచాయతీల్లో దాదాపుగా మన బీజేపీ భారతీయ జనతా పార్టీ ఏదైతే పథకాలు ప్రవేశపెడుతుందో వాటి గురించి మన నరేంద్ర మోడీ గారి గురించి వివరిస్తూ మన అన్నగారి గెలుపు కోసం అహర్నిశలుగా మేము ఎన్నో విధాలుగా సదువిధాలుగా ప్రతి ఒక్క గడప గడపకు ప్రతి ఒక్క వాడకు తిరిగి మన అంశాలపైన మన అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్క అంశాన్ని గుర్తుచేస్తూ కల్పి వాళ్ళకు గుర్తుచేస్తూ ప్రచారం చేయడం జరిగినది। దాదాపుగా ఈ యొక్క గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా బీజేపీకి ఖచ్చితంగా ఓటు వేయాలి, బీజేపీతోనే సాధ్యం అనేటువంటి సంకల్పం ప్రజల్లో ఉంది, అది ప్రజల్లో మార్పు వచ్చింది। ఈ యొక్క అసెంబ్లీలో రాబోయే ఇప్పుడు జరిగేటువంటి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచే మన భరత్ కుమార్ అన్నగారు గెలుపొందుతానికేసి ఈ యొక్క మండలం తరఫున ఈ యొక్క గ్రామాల తరఫున ఈరోజు తెలుసుకున్నాము। కాబట్టి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకు కూడా ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఎందుకంటే నమస్కారం, నేను ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎస్సీ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్, నా పేరు ఆనంద్, నేను గౌరవరం పంచాయతీ గ్రామ పంచాయతీ నుండి ఈరోజు మన బీజేపీ పార్టీ తరఫున భరత్ కుమార్ యాదవ్ అన్న గారు ఎలక్షన్లో భాగంగా పర్యటించాము। ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ కాలనీలకు ఏమి చేసింది లేదు, ప్రజలు ప్రతి ఒక్కరూ ఇంతకుముందు అన్న వస్తాడు ముద్దు పెట్టాడు, తర్వాత
మళ్ళీ వాళ్ళకి కావాల్సినంత చేశాడు అనేటట్టుగా ఎక్కడ గొంగిలి అక్కడే విధంగా చేశాడు. ఆ ప్రయత్నాన్ని ఇప్పుడు తిప్పికొట్టే రోజు కూడా దగ్గరికి వచ్చింది. ఆ ప్రజలు కూడా చాలా శాంతంగా ఉన్నారు. మాకు మంచి అవకాశం వచ్చింది. 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంతవరకు రోడ్లు కానీ వీధి లైట్లు కానీ ఎస్సీ కాలనీల్లో ఎక్కడ కూడా ఏ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టి చేసింది లేదు. గవర్నమెంట్ కనీసం పరిపాలించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అక్కడ ఆ వీధులకల్లా పోయి చూసింది లేదు. కాబట్టి ప్రజలు కూడా ఖచ్చితంగా మీ బీజేపీ అభ్యర్థిని భరత్ కుమార్ యాదవ్ గారిని ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పారు. చాలా సంతోషమైంది. మాకు అక్కడికి వచ్చినందుకు ఆ ప్రజలు ఆ విధంగా మాకు స్పందించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ గ్రామ ప్రజలకు. బీజేపీతోనే సాధ్యం అనేటువంటి సంకల్పం ప్రజల్లో ఉంది. అది ప్రజల్లో మార్పు వచ్చింది. ఈ యొక్క అసెంబ్లీలో రాబోయే ఇప్పుడు జరిగేటువంటి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచే మన భరత్ కుమార్ అన్నగారు గెలుపొందుతారని కలిసి ఈ యొక్క మండలం తరఫున ఈ యొక్క గ్రామాల తరఫున ఈరోజు తెలుసుకున్నాము. కాబట్టి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకు కూడా ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మార్పు ప్రజల్లో వచ్చింది కాబట్టి రావాలి జగన్ కావాలి జగన్ అనేటువంటి పదాన్ని ప్రజలు అప్పుడే మర్చిపోయారు. ఎందుకంటే వారు చేసేటువంటి ప్రతి ఒక్క పథకాలను వ్యతిరేకిస్తూ ఈరోజు కొత్తదనంతో భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పాలన ఆశిస్తున్నారు ప్రజలు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.